ఈరోజు మన మనీషా ఫిలిమ్స్ అండ్ మాండ్రస్ ప్రొడక్షన్ హౌస్ ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఓవర్డోస్ ముహూర్తం ఫంక్షన్లో ఉన్నామండి. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకులు కృష్ణ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ మనీషా ఫిలిమ్స్ సార్ వాళ్ళకి, నెక్స్ట్ అచ్చిబాబు సార్కి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే అండి, ఒక కంప్లీట్ అవుట్ ఆఫ్ నోట్ ప్రతి ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే తమ్ముడు క్యారెక్టర్ నాతో షూట్ చేసుకుంటారనమాట. అది ఎలా ఉంటుందంటే, వాడి మీద బరువు బాధ్యతలు ఉండవు. ఎంతసేపు హ్యాపీగా తిరుగుతున్న వాడి మీద ఒక్కసారికి కుటుంబంలో పరిస్థితుల వల్ల, బయట జరిగిన పరిస్థితుల వల్ల తన మీద ఒక్కసారి ప్రెషర్స్, ఆ రెస్పాన్సిబిలిటీ పడేటప్పటికీ తను ఎలా రియాక్ట్ అయ్యాడు ఈ సొసైటీలో, నెక్స్ట్ తను చదువుతున్న ఆ కాలేజ్లో ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను ఎలా సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాడు అండ్ తన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ అవుట్ చేసుకున్నాడు అండ్ జరిగిన ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీటన్నిటి మీద మోర్ అండ్ మోర్ ఎలా సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే, ఎగ్జాక్ట్ వెల్ నరేటెడ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ స్టోరీ ఫర్ దిస్ కరెంట్ యూత్ సిచ్యువేషన్ అండి. ముందుగా రమణా సార్కి హ్యాపీ బర్త్డే సార్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్స్. జేమ్స్ క్యారెక్టర్ పేరు వచ్చేసి, డెఫినెట్గా సార్ మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను లైక్ ఐ విల్ మేక్ యూ హ్యాపీ సార్. నేను పూణేలో ట్రైన్ అయ్యాండి. ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ ముహూర్తానికి వచ్చిన పెద్దలకి, ప్రముఖులకి, మా కిషోర్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంకా మన ఓవర్డోస్ అనేది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ సార్. ఒక ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఇన్స్పైర్డ్ బై రియల్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. ఒక స్టూడెంట్ అనేవాడు లైఫ్లో ఎన్ని రకాలుగా అవుతాడు, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి తను చెడిపోవడానికి కానీ బాగుపడడానికి కానీ, ఒక పేరెంట్స్ ఫీలింగ్ ఏంది, ఒక మీ దగ్గర ఎంత డబ్బులున్నా మీ పిల్లలు చెడిపోతే వాళ్ళ భవిష్యత్తు మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో అనే కథ దాని మీద బేస్ ఏంటది సార్. చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, గట్టి నమ్మకం ఉంది వీళ్ళ ముగ్గురు మీద నాకు, అంటే నా కథకు కూడా మంచి తీసుకొస్తారని నమ్ముతున్నాను. నేను పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఫైనాన్స్ కంట్రోలర్ చేశాను సార్. ఈ చిత్రంతోనూ మీ ముందుకు ప్రొడ్యూసర్గా వస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన రాఠీ గారికి, నేను సినిమా చేద్దామని మొట్టమొదటిగా అప్రోచ్ అయిన వ్యక్తి రమణ గారికి, నాకు ఈ సినిమా నేను చేస్తాను అనగానే ఒప్పుకు ఈ కథ బాగుంది వినండి మామ అని చెప్పేసి రమణ గారికి చెప్పాను. మాధురి ఇటాగి అండ్ ఐమ్ బేసిక్లీ హావ్ డన్ 6 to 7 మూవీస్ ఇన్ కన్నడ అండ్ 1 ఇన్ తమిళ్ అండ్ దిస్ ఇస్ గోనా బి మై డెబ్యూ మూవీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ మూవీకి నాకు కృష్ణ సార్ అండ్ ప్రొడ్యూసర్ గేవ్ మీ అ బ్రేక్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ మీ అన్ని ఆశీర్వాదం మన టీమ్కి కావాలి, సపోర్ట్ కావాలి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ది బెస్ట్ ఆఫ్ లక్. నాకు నచ్చింది అంటే వీళ్ళు ది యంగ్ బ్లడ్, ఫ్రెష్ బ్లడ్. మన ఆడియన్స్ కూడా లుకింగ్ ఫర్ యూనో సంథింగ్ అ లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఈ సినిమా కూడా తోడా మ్యూజిక్ని కూడా ఐ జస్ట్ వాంట్ టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. వాంట్ చేంజ్ ద డైనమిక్స్ ఆఫ్ ద మ్యూజిక్, ఒక కొత్త ఫీల్ ఇంట్రడ్యూస్ చేద్దామని కోరికతో చేస్తాను ఈ సినిమాని. అండ్ ఐ వాంట్ గివ్ ఇట్ దెమ్ యూనో సో దట్ ఇట్ మ్యాచెస్ ద ఫిల్మ్. జనాలు కూడా కొంచెం ఓవర్డోస్గా మ్యూజిక్ ఇద్దామని ఫీలింగ్లో ఉన్నాను నేను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ విషెస్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్, ఐ విష్ మై ఫ్రెండ్ అచ్చిబాబు హూ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆల్ దీస్ ఇయర్స్, చాలా కష్టపడ్డాడు, హీ హాజ్ కమ్ టు దిస్ లెవెల్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ విష్ హిమ్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ మే డూ మెనీ 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 మోర్ ఫిల్మ్స్. రాఠీ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ డీల్. లెట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్.